హలో అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం చలి బాగా పెరిగింది కదండి ఇంత చలిలో వేడి వేడి పూరీలు కానీ చపాతీలు కానీ మంచి రుచిగల కూరతో అది కూడా మసాలా ఫ్లేవర్తో తింటే చాలా బాగుంటుంది కదా కానీ పూరీ చపాతీ అనగానే మసాలా కూర అంటే ఉల్లి వెల్లుల్లి లేనిదే చేయలేమని మన మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి కానీ కార్తీక మాసంలో కొన్ని పవిత్రమైన నెలలు పర్వదినాల్లో ఉల్లిపై వెల్లుల్లిపై వండుకోం కదండి సో అలాంటప్పుడు వండుకోవడానికి ఏమి టెన్షన్ పడకుండా ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ లాస్ట్ వరకు మీరు చూస్తే చాలా హ్యాపీగా చాలా టేస్టీగా కూడా వండుకోవచ్చు అనమాట ఇలా చేసి పెట్టారనుకోండి ఇంట్లో ఉన్నవాళ్ళు మీరు చేసే ఐటమ్స్ని డబుల్ క్వాంటిటీలో లాగించేస్తారన్నమాట ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది ఇలాంటి రెసిపీస్ చాలా మన యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి మీరు ఛానల్ని బ్రో పోస్ట్ అనుకోండి ప్లేలిస్ట్లు అన్నిటికీ ఉన్నాయి ఉల్లిపాయలు లేని వంటల ప్లేలిస్ట్ కూడా ఉందనమాట నేను ఆ లింక్ ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి తప్పకుండా చూడండి ఇప్పుడైతే మనం ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన వీడియో మన కంటెంట్ నచ్చితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం వల్ల ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇక మనం రెసిపీ చూసేద్దామండి ఈ రెసిపీ మెయిన్ ఇంగ్రీడియంట్ ర్యాడిష్ అంటే ముల్లంగి అండి కొంతమంది కార్తీక మాసంలో ముల్లంగి తినరనమాట సో అలాంటి వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేసేయండి కానీ నేనైతే ఉల్లిపాయ వెల్లుల్లిపై వాడడం కానీ సీజనల్గా వచ్చే ప్రతి వెజిటబుల్ని కూడాను మేము మా రెసిపీస్లో పాటు చేసుకుంటామండి ముల్లంగి అనేది ఉడికించినప్పుడు కూడా ఒక రకమైన వాసన వస్తుందని చాలామంది తినరు కానీ ముల్లంగి చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యానికి మంచి కూడా అనమాట ఇక్కడ ముల్లంగి టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నానండి గ్రీన్ పీస్ లేకపోతే నానబెట్టిన బఠానీలు ఎండు బఠానీలు కూడా తీసుకోవచ్చు అన్నిటిని బాగా కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఇప్పుడు నేను చూపించే అంటే కుక్ చేసే విధానం కూడా ఒకే ఒక గిన్నెతో అయిపోతుందండి సింపుల్గా తక్కువ నూనె అనమాట నేను ఒక స్టీల్ కుక్కర్ తీసుకున్నాను దాంట్లో కాస్త నూనె తీసుకున్నానండి అలాగే శనగపప్పు పోపు పెట్టుకున్నాను సగం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుంటాను అనమాట విడిగా కూడా ఉడికించుకోవచ్చు ముల్లంగా అనేది చాలా త్వరగా కుక్ అయిపోతుంది గ్రీన్ పీస్ కూడా త్వరగా కుక్ అయిపోతుంది సమయం లేదు అనుకునేటప్పుడు ఇలా నేను చూపించినట్టుగా చేస్తే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అనమాట సో ఆవాలు జీలకర్ర అయిపోయి కొద్దిగా ఇంగు వేసుకున్నాను పోపు వేగిన తర్వాత ముక్కలుగా తరిగి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ముల్లంగిలో చాలా వాటర్ ఉంటుందండి ముల్లంగి ముక్కలు వేసాక ఒక్కసారి కలుపుకొని గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి గ్రీన్ పీస్ కూడాను సీజనల్గా వచ్చినప్పుడు ఎంత కాస్ట్ అయినా కూడా ఖచ్చితంగా తీసుకోండి కలర్ వేసి మార్కెట్లో అమ్ముతారండి మనకి పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి అమ్ముతారు దానికి రంగు వేస్తారండి ఎప్పుడు కూడా అవి తీసుకోవద్దు ఈ విధంగా గ్రీన్ పీస్ తీసుకోండి లేదంటే ఎండు నీళ్ళు తెచ్చి నానబెట్టి యూస్ చేసుకోండి కానీ పచ్చి బఠానీలు రంగు వేసి అనమాట అంటే మీకు ప్యాక్ అయ్యి ఉంటుంది అలాంటివి మాత్రం దయచేసి వాడద్దు గ్రీన్ పీస్ వేసిన తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నానండి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకున్నాను దీంట్లో సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం వేసుకుంటున్నానండి ఉత్త పచ్చిమిర్చి దీనికి బాగుంటుంది కొద్దిగా పొడి కారం వేస్తే బాగుంటుంది ఈ కూరకి సో పొడి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ అనమాట ఇది నేను చేసుకున్న మసాలా పొడండి ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది పెడతానండి చూడండి అది వేసాక కాస్త పసుపు కూడా వేసుకున్నానండి ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి అప్పుడే మీకు ముల్లంగిలో వాటర్ ఎలా వచ్చేసిందని ఆ తర్వాత కొద్దిగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి కుక్కర్ ఉడికించుకుంటున్నానండి ఒక రెండు విజిల్స్కి మనకి మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట ఇందులో ఉడకని అంటే ఏమీ లేవు ఒకవేళ మీరు ఎండు బఠానీ కానీ క్యారెట్ బీట్రూట్ అలాంటివి యాడ్ చేస్తే మాత్రం మరొక విజిల్ ఎక్స్ట్రా పెట్టుకొని చిన్న మంట మీద సిమ్లో ఉంచుకోండి మనకి విజిల్స్ అయిపోయండి స్టవ్ కట్టేసి అది కూల్ తగ్గేలాగా ఒక చిన్న కప్పులో ఒక రెండు స్పూన్ల శనగపిండిని వాటర్తో బాగా కలుపుకున్నాను అనమాట డైల్యూట్ చేసుకున్నాను శుభ్రంగా కుక్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ శనగపిండి వేసుకోవాలి ఇందులో మీరు బియ్య పిండి వేసుకోవచ్చు కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు జొన్నపిండి వేసుకోవచ్చు అలాగే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ శనగపిండి వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట సో నేను ఇక్కడ శనగపిండి ఉంది కనుక వాడుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న మంట మీద జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే మనకి కూర కొంచెం దగ్గరికి వస్తుందన్నమాట చూసారు కదా మనకి శనగపిండి వేసింది ఎంతసేపు పట్టదు కదా కుక్ అవ్వడానికి ఐదు నిమిషాల్లో కుక్ అయిపోయిందండి దీంట్లో ఆల్రెడీ మనం పోపు పెట్టేసుకున్నాం ఇంకా మనం వేయాల్సినవి ఏమీ లేవు అన్నమాట శనగపిండి కోసమని ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద పెట్టాము అంతేనండి మా టిఫిన్ పూరి అనమాట సో పూరిలోని కూర పెట్టాను అనమాట అసలు ఎంత ఇష్టంగా తిన్నారంటే అందరూ ఎప్పుడు కన్నా కొంచెం ఎక్కువగానే తిన్నారన్నమాట ఎందుకంటే కూర అంత రుచిగా ఉందనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి మనం క్రియేటివ్గా ఆలోచిస్తే ఇలాంటి రెసిపీస్ చాలా చేసుకోవచ్చండి హ్యాపీగా చలికాలం కదా ఏవైనా చేయాలంటే కొంచెం వేడివేడిగా చేసుకొని రుచిగా తింటే బాగుంటుందనమాట అందుకని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియపరచండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే